హలో ఫ్రెండ్స్ ఈరోజు ఆగస్ట్ ఇరవై ఎనిమిది యూజీసీ మ్యాటర్ మీద సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చే రోజు సుప్రీంకోర్టు తుది తీర్పు అనేది మార్నింగే ఇవ్వడం జరిగింది కానీ కొంచెం ఈ వీడియో తయారు చేయడం అనేది లేట్ అయింది పూర్తి వివరాలు ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియో మొదటి నుండి ఎండవరకు చూడండి మరియు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఫైనల్ సెమిస్టర్ లేదా ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాల్సిందే ఎగ్జామ్స్ రాయకుండా డిగ్రీ ఇచ్చే పరిస్థితి లేదని సుప్రీంకోర్టు అనేది తేల్చి చెప్పడం జరిగింది కావాలంటే పోస్ట్ పోన్ చేయమని అడగవచ్చు రాష్ట్ర ప్రభుత్వానికి పరీక్షలు రద్దు చేసే అధికారం లేదని చెప్పింది అంటే ఇప్పుడు వీలైతే రాష్ట్ర ప్రభుత్వాలు యూజీసీని సంప్రదించి ఎగ్జామ్స్ డెడ్లైన్ అనేది సెప్టెంబర్ ముప్పై నుంచి ఇంకా పొడిగించాలని కోరుకోవచ్చు అని తేల్చి చెప్పడం జరిగింది ప్రేయర్ ఫర్ క్వాన్సింగ్ ద యూజిసి రివిజర్ గైడ్లైన్స్ ఆఫ్ సిక్స్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ అండ్ ఆఫీస్ మెమోరండియం ఆఫ్ సిక్స్ సెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ఈజ్ రిఫ్యూజ్డ్ జులై ఆరవ తేదీన గైడ్లైన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది డెసిజన్ టేకెన్ బై స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ అండర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ షాల్ ప్రివైల్ ఓవర్ ద యూజీసీ గైడ్ లైన్స్ యాజ్ రిగార్డ్స్ ద డెడ్లైన్ ఆఫ్ 30 9 2020 for conducting the finally exams. State Disaster Management Authorities and decision this quarter Decision taken by the state disaster management authorities to promote the finally students on the basis of previous semester uh, lay the year results and internal assignment in beyond the jurisdiction lay the powers under the DM Act and has to give. పే టు ది యూజిసి గైడ్లైన్స్ అంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ప్రీవియస్ సెమిస్టర్ బట్టి లేదా ఇంటర్నల్ అసెస్మెంట్ బట్టి మార్కులు వేయమని చెప్పడం జరిగింది అలా అనే అధికారం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి లేదని చెప్పడం జరిగింది ఫైనల్ సెమిస్టర్ లేదా ఫైనల్లీ స్టూడెంట్స్ కాన్ బి ప్రమోటెడ్ వితౌట్ ద ఫైనల్ ఎగ్జామ్స్ చివరి సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాయకుండా డిగ్రీ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పడం జరిగింది వీలైతే స్టేట్ గవర్నమెంట్స్ అనేవి యూజీసీని సంప్రదించి డెడ్ లైన్ అనేది పొడిగించమని అడగడం అడగవలసిందిగా చిన్న ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఒక్కటే ఉన్న చిన్న హోప్ యూజీసీని సంప్రదించి ముప్పైవ తేదీని డెడ్ లైన్ పొడిగించమని కోరుకోవచ్చు అని సుప్రీంకోర్టు అనే చెప్పింది ఫ్రెండ్స్ ఎలాగైతేనేమి ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి మీరు మాత్రం ప్రిపరేషన్ ఆపకండి ఏ టైంలో ఎగ్జామ్స్ పెడతారో వాళ్ళకే తెలియకుండా ఉంది ఖచ్చితంగా టైం టేబుల్స్ అనేవి కొన్ని యూనివర్సిటీలు ఆల్రెడీ రిలీజ్ చేశాయి ఇంకా కొన్ని యూనివర్సిటీలు రిలీజ్ చేయబోతున్నాయి మీరు ప్రిపరేషన్ అనేది డైలీ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ వాచింగ్ ద ఛానల్ థ్యాంక్ యూ